నిర్మాతలుగా చేసి భారీగా నష్టపోయిన మన టాలీవుడ్ హీరోస్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ వన్ నితిన్ గారు. నితిన్ గారు జయం మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే నితిన్ గారు కేవలం హీరోగానే కాకుండా పలు మూవీస్ కి నిర్మాతగా కూడా చేశారు. అఖిల్ మూవీకి ప్రొడ్యూసర్ గా చేసింది నితిన్ గారే. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచి నితిన్ గారికి భారీ నష్టాలను మిగిల్చింది. నెంబర్ టూ మంచు విష్ణు గారు. మోహన్ బాబు గారు నటించిన సన్ ఆఫ్ ఇండియా మూవీకి ప్రొడ్యూసర్ గా చేసింది మంచు విష్ణు గారే. 10 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 1 కోటి కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఈ మూవీతో మంచు విష్ణు గారు భారీగానే నష్టపోయారు. నెంబర్ త్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సర్దార్ గబ్బర్ సింగ్ అలాగే చిల్ మోహన్ రంగా మూవీస్ కి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా చేశారు. ఈ రెండు మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచి భారీ నష్టాలను మిగిల్చాయి. నెంబర్ ఫోర్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. శ్రీకాంత్ అడ్డాల గారి డైరెక్షన్ లో మహేష్ బాబు గారి లీడర్ లో నటించిన మూవీ బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం మూవీకి మహేష్ బాబు గారు కేవలం హీరోగానే కాకుండా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కూడా చేశారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచి భారీ నష్టాలను మిగిల్చింది. నెంబర్ ఫైవ్ రామ్చరణ్ గారు. రామ్చరణ్ గారు సైర నరసింహారెడ్డి అలాగే ఆచార్య మూవీస్ కి ప్రొడ్యూసర్ గా చేశారు. ఈ రెండు మూవీస్ కూడా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ మూవీస్ వల్ల రామ్చరణ్ గారు భారీగానే నష్టపోయారు. ఈ వీడియోకు ఒక లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన హీరో ఎవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.